స్వాగతం. రాజానగరం బస్ స్టాండ్ వద్ద అధికార అభివృద్ధి వికేంద్రీకరణ విషయంలో చంద్రబాబు వైఖరికి నిరసనగా రిలే దీక్షలు 8వ రోజుకు చేరుకుంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన 3 రాష్ట్రాలు కావాలంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మండల కన్వీనర్ మందారపు వీర్రాజు, జడ్డి సత్యనారాయణ, శ్రీకృష్ణపట్నం గ్రామం అధ్యక్షుడు బత్తిన కరుణాకర్, బూత్ కమిటీ పరిశానికులు, రాజానగరం నియోజకవర్గ ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. నిరుద్యోగులకి భూములు పోయి ఈ యొక్క 35,000 ఎకరాలంటే దాంట్లో వచ్చే ఉత్పత్తులన్నీ కూడా పోయి ధరలు పెరగడానికి కూడా కారణమైంది. అది ఒక చోట ఖాళీ భూమిని డెవలప్ చేయడం అంటే కొన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెట్టే వ్యవహారం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ధైర్యంగా ఈ యొక్క 3 రాజధానులు ప్రమోట్ చేసి ఒక వైజాగ్ డెవలప్ అయింది కాబట్టి వైజాగ్ని డెవలప్ అయింది కాబట్టి ఆల్రెడీ అక్కడ ఎక్కువ అమౌంట్ పెట్టవలసిన అవసరం లేదు కాబట్టి అసలే మన రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉంది కాబట్టి ఈ 3 రాజధానుల్లో ఈ యొక్క కార్యక్రమానికి మేమందరం కూడా మద్దతు తెలుపుతూ ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ రిలే దీక్ష కొనసాగిస్తాము. అలాగే ఈ యొక్క 3 రాజధానులు వచ్చే వరకు కూడా ఈ రాజధానుల మండలంలో ఈ రిలే దీక్ష కొనసాగుతుంది. రోజుకొక ఊరు చొప్పున కొనసాగుతుంది కాబట్టి ఈ యొక్క 3 రాజధానులు కావాలని కోరుకుంటూ మీ అందరి తరఫున నేను మద్దతు తెలుపుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా నా కృతజ్ఞత భావంతో నిర్మించుకుంటున్నాను. సరే, ఎన్నో రోజులు తీరిందండి ఇది? ఎన్నో రోజు అంటే ఎన్నో రోజు అంటే వారం అయిందండి.